CMR షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సనాతన ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం చుట్టూ రాజకీయం ఎందుకు నడుస్తుంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానికి కొనసాగింపుగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి తరఫున జరుగుతున్నటువంటి రాద్ధాంతం, ఇవన్నీ కలిపి ఒక కొత్త ప్రశ్నని లేవదీస్తున్నాయి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? దీన్ని ఆచరించడం ఈ రోజుల్లో సాధ్యమా అనేటువంటి ప్రశ్న ఎదురవుతుంది. దీనిపైన ప్రత్యేకమైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మాజీ డీజీపీ అలానే ప్రముఖ సంఘ సేవకులు అరవిందరావు గారు ఉన్నారు. అరవిందరావు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, చాలా రోజుల తర్వాత సనాతన ధర్మం అనే అంశం చుట్టూ ఇప్పుడు సమాజం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ రోజుల్లో దానికి అసలు రిలవెన్సే లేదనేటువంటి వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అని మనం మొట్టమొదట తెలుసుకోవాలండి. సనాతన ధర్మం అనే పేరుకే అర్థం ఏంటంటే, సనాతన అనే పదానికి అర్థం ఏంటంటే అది ఎల్లప్పటికీ ఉండేది, అంటే ఇట్ ఇస్ ఎటర్నలీ వ్యాలిడ్ అని దాని అర్థం. ఈ రోజుల్లో పనికి వస్తుందా, మళ్ళీ పనికిరాదా అనేటువంటిది ఉండకూడదు. అలాంటివి ఉంటేనే మనం దాన్ని సనాతన ధర్మం అంటాం, అలాగే లేకుంటే అది సనాతన ధర్మం అనము. మీ ప్రశ్న ఎందువల్ల వచ్చిందంటే, ఏది సనాతన ధర్మం ఈ రోజుల్లో వీలవుతుందా అనే ప్రశ్న ఎందువల్ల వచ్చిందంటే, సనాతన ధర్మము అనే పదాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. మీరు అంటే ఆ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అది సరిగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే సనాతన ధర్మము అంటే కులము, సనాతన ధర్మం అంటే డిస్క్రిమినేషన్ అనేటువంటి భావనలో చాలా మంది ఉన్నారండి. అది కానే కాదండి, కానే కాదు. ఎందుకంటే మనకు తెలియదు, మన పుస్తకాలు మనం చదవడం లేదు కాబట్టి, అసలు ఏమున్నదో మనకు తెలియదు కాబట్టి, అసలు ఏది మెయిన్ టెక్స్ట్ ఏది సెకండరీ టెక్స్ట్ అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఇప్పుడు మొట్టమొదట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సనాతన ధర్మం అంటేనే అన్నిటి సమాజాన్ని ధరించి ఉండేటువంటి ది ధర్మం. సమాజాన్ని ఎప్పటికీ కూడా ఇట్ ఈస్ హోల్డింగ్ ది హోల్ సొసైటీ, సో దట్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ ఆర్ టుగెదర్. అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు దాంట్లో కలిసి ఉండడానికి వీలయ్యేటువంటి ఒక నార్మ్స్, ఒక వాల్యూ సిస్టమ్ ఉన్నటువంటిదే ధర్మం అంటాం. ఆ వాల్యూ సిస్టమ్ ను మనం ధర్మం అంటాం. సో సనాతన అంటే ఏంటి? ఎటర్నల్, ఇట్స్ ఆల్వేస్ వ్యాలిడ్ అని. అంటే అది ఎప్పటికీ కూడా, ఎప్పటి కాలం మారుతున్నా కూడా, కాలం మారిన కాలాన్ని బట్టి ఎప్పటికప్పుడు అది కంప్లీట్ గా అందరినీ దగ్గరికి తీసుకునేట్టు ఉండాలన్నమాట. అది సనాతన ధర్మం అంటే. దానికి మెయిన్ దాని ఎక్కడ, దానికి సోర్స్ ఏమిటి సనాతన ధర్మానికి? అది ఎక్కడి నుంచి, దాని దేనిపైన ఆధారపడింది అని చెప్పి మనం క్వశ్చన్ వేసుకోవాలి. అది ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సనాతన ధర్మం అనే దాన్ని మనం ఏ బుక్ను పట్టుకొని మనం ఆధారంగా తీసుకొని మనం చెప్తున్నాము? ఒక మనుస్మృతిని పట్టుకొని మనం సనాతన ధర్మం అంటున్నామా, లేక ఉపనిషత్తుల్ని పట్టుకొని అంటున్నామా అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. మనకు టెక్స్ట్ 2 లెవెల్స్ లో ఉన్నాయండి. మనకు ఉన్నటువంటి గ్రంథాలు మిగతా మతాలకు తీసుకుంటే ఒకే ఒకటి మెయిన్ టెక్స్ట్ ఒకటే ఒకటి ఉంటుంది, దానిపైనే రకరకాలైన కామెంటరీస్ ఇట్లా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మా టెక్స్ట్ అంటే ఇది అంటారు. మనకు వందలాది టెక్స్ట్ ఉన్నాయి. ఈ వందలాది టెక్స్ట్ లో కూడా క్లాసిఫికేషన్ చేశారు. క్లాసిఫికేషన్ లేకుండా కన్ఫ్యూజన్ లేదు. మనం చదవకుండా మనకి కన్ఫ్యూజన్ అంతే కదప్ప, మనం చదివితే కన్ఫ్యూజన్ ఏం లేదు. ఉదాహరణకు వేదాలు అంటాం, వేదంలో ఉన్నటువంటి భాగమే ఉపనిషత్తులు అని. ఈ ఉపనిషత్తులు అంటే ఏంటంటే, చాలా మంది ఋషులు ఏదో ఒకానొక వ్యక్తి ఒకానొక సమయంలో వచ్చి, ఇదిగో నాకు దేవుడి నుంచి ఈ వార్త వచ్చింది, మీరందరూ నమ్మాల్సిందే, నమ్మకుంటే మీకు పనిష్మెంట్ ఉంటుంది అని ఏదో ఒక విధంగా అందరినీ కన్విన్స్ చేసి తయారైనటువంటి రిలీజన్ కాదు. వందలాది మంది ఋషులు, ఇన్ఫాక్ట్ 1000 మంది ఉంటారు. మన 4 వేదాలు పరిశీలిస్తే గానీ దానిలో 1000 లేదు, కొంచెం తక్కువ మంది, 400 మంది ఋషులు ఉన్నారు. ఋషుల్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళని ఋషిక అంటారు. సో వీళ్ళందరూ అసలు ఏమి, మనిషి అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, అసలు మనం ఏదో దేవుడు అంటున్నాం కదా, దేవుని యొక్క తత్వం ఏమిటి, దేవుడు అనేటువంటి వాడు ఎక్కడో ఆకాశంలో కూర్చొని మనల్ని అందరినీ పాలిస్తున్నటువంటి ఒకనొక వ్యక్తి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అది పురుషుడా స్త్రీనా, ఇట్లా రకరకాల ప్రశ్నలు వేసుకొని వాటన్నిటి కూడా డిబేట్ చేశారనమాట. ఇది ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయం ఇదండి. అది దట్ బికమ్స్ ది కోర్ టెక్స్ట్. అది మనకు ఉన్నటువంటి, దాన్ని ఏమంటారంటే శృతి అంటారు. శృతి అని ఎందుకు అంటారంటే, ఇవన్నీ నేరుగా వాళ్ళకి తపస్సు, వాళ్ళందరూ ఋషులు తపస్సు చేసుకున్నప్పుడు, వాళ్ళు మెడిటేషన్ లో ఉన్నప్పుడు, ఆ కాంటెంప్లేషన్ లో వాళ్ళకు వినిపించినటువంటి వాక్కులు అని చెప్పని వాళ్ళు నమ్ముతారు. మనం నమ్మితే నమ్మచ్చు, లేకుంటే లేదు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, వాళ్లకు ఒక మతాన్ని స్టార్ట్ చేయాలి అనేటువంటి అజెండా మాత్రం లేదు. ఇది మనకు ఖచ్చితంగా చెప్పగలం. అది వాళ్ళకి నిజంగా దేవుడి వాక్కుగా వినపడిందా? దేవుడి వాక్కు కాదు, ఒక వాళ్ళ రెవల్యూషన్ అంటాం, దేవుడి వాక్ అనే కాదు. వాళ్ళు మెడిటేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళ మనసులో తోచినటువంటి సత్యాలు అనుకోండి, ఇట్ ఇస్ ఎ మోర్ ఈజియర్ వే ఆఫ్ సేయింగ్. సో దాన్ని మనం తపస్సు వల్ల వచ్చింది లేదు, అది ఇది మనం నమ్మితే నమ్మచ్చు, లేకుంటే లేదు.
బట్ వాళ్లకు రిలీజన్ ను మనం స్టార్ట్ చేయాలి, మనం ఏదో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, ఆ రిలీజన్ ఆధారంగా తీసుకొని మనం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, ఇట్లాంటి అజెండా లేనేలేదు. కేవలం సత్యం ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి అజెండా ఉన్నది. సో అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు దేవుడు అనేటువంటి దాన్ని ఒక వ్యక్తి కాదు అని చెప్పని అన్నారు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అనేటువంటిది ఒక వ్యక్తే కాదు, అది ఒకనొక శుద్ధ చైతన్య స్వరూపం అని చెప్పారు. ఆ చైతన్య స్వరూపంలో నువ్వు ఏ రూపాన్నైనా నువ్వు భావించుకో, ఏ పేరైనా ఇవ్వు, నువ్వు ఏ రూపం కావచ్చు, ఏ పేరైనా కావచ్చు, ఆ విధంగా భావించుకొని నువ్వు పూజ చేయొచ్చు అని చెప్పని అంటారు. దీని సమ్మరి ఉపనిషత్తుల్లో ఉన్న సమ్మరి మనకు తెలియాలంటే మనకు భగవద్గీత సరైన గురువు గారి నుంచి మనం నేర్చుకోవాలండి, సరైన గురువు దగ్గర నుంచి మనం వినాలి. అంటే ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ అమలు చేసేటువంటి ఒక ఎత్తుగడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, ఇప్పుడు బీజేపీ అలైడ్ పార్టీస్ అన్ని ఇలాంటి నిర్ణయాలని ప్రజల ముందర పెట్టి చర్చని లేవదీసే ప్రయత్నం చేస్తారు, ఇందులో రాజకీయ ప్రతిఫలాపేక్ష ఉంది అనేటువంటి విమర్శ ఉంది. ఏం చెప్తారు దీనికి? నిజంగా మనుధర్మ శాస్త్రాన్ని ప్రాతిపదిక అది నిజమని నేను అనుకోనంటే వాళ్ళంతా అజ్ఞానులని నేను అనుకోను. వాళ్ళు ఈ రోజు మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తాము అనేంతటి ఫూల్స్ అని నేను అనుకోవడం లేదు. ఆ విధంగా ఎవరైనా అనుకుంటుంటే వాళ్ళు చాలా దురుద్దేశంతో అనుకుంటున్నారనే నా ఉద్దేశం. మెయిన్ టెక్స్ట్ అని చెప్పాను, సెకండరీ టెక్స్ట్ అని ఒకటి చెప్పాను. మెయిన్ టెక్స్ట్ ఏమిటంటే మనకు ఉపనిషత్తులు అనేది, సెకండరీ టెక్స్ట్ ఏంటంటే దానిలో ఉన్నటువంటి విషయాన్ని ఆధారంగా తీసుకొని దాన్ని ప్రజలందరికీ చెప్పడం కోసం అని చెప్పని మనకు పురాణాలు, తర్వాత ఈ ధర్మశాస్త్రాలు, మన ధర్మశాస్త్రము, మనం ఒకడే కాదు, మనకు పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు ఇట్లా చాలా మంది రాశారు. 30-40 స్మృతులు ఉన్నాయి మనకు, ఒక మనుస్మృతి ఒకటే కాదండి, మనకు 30-40 స్మృతులు ఉన్నాయి. ఈ స్మృతులు వీటన్నిటిని కూడా మనకు పురాణాలు వీటినన్నిటిని కూడా సెకండరీ టెక్స్ట్ అంటారు. దానికి పేరు వచ్చి స్మృతి. శృతి అండ్ స్మృతి అనే రెండు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా కానీ దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శృతి అంటే మనకు ఉపనిషత్తులలో ఆ మునులు తపస్సు చేస్తుండగా వాళ్ళకు వాళ్ళకు వచ్చినటువంటి సత్యాలు, వాళ్ళ మనసుల్లో ఏర్పడినటువంటి సత్యాలు. తర్వాత స్మృతి అంటే ఏమిటంటే దాన్ని ఆధారంగా తీసుకొని, ఉపనిషత్తుల్ని ఆధారంగా తీసుకొని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సమాజాన్ని ఒక కట్టుదిట్టం చేయడానికి, సమాజాన్ని రెగ్యులేట్ చేయడానికి అనుకోండి ఒక కొన్ని నార్మ్స్ వాళ్ళు రాశారనమాట, అది స్మృతి. మనకు మిగతా మతాలకు తేడా ఏంటంటే, మిగతా మతాల్లో దేవుడే చెప్తాడు నువ్వు ఈ విధంగా చేయాలి, నువ్వు ఈ విధంగా చేయాలి, నువ్వు ఈ విధంగా చేయాలి అని దేవుడే చెప్తాడు. ఈవెన్ మారల్ కోడ్ కూడా దేవుడే చెప్తాడు. కానీ మన దగ్గర మారల్ కోడ్ ఎక్కడా దేవుడు చెప్పలేదండి, దేవుడు చెప్పినది లేనే లేదు ఎక్కడ కూడా. కేవలము ఋషులు చెప్పినటువంటి విషయమే, ఋషులు మన స్మృతుల్లో చెప్పినటువంటి విషయము, లేకుంటే పురాణాలు ఇతిహాసాల్లో చెప్పినటువంటి విషయము. కృష్ణుడు చెప్పాడు కదా అని ప్రశ్న రావచ్చు. కృష్ణుడు కూడా ఏమిటి, ఒక అవతార పురుషుడిగా చెప్తున్నాడు అంతే. అంతేగాని ఇప్పుడు నేనేదైతే ఆ శుద్ధ చైతన్యము అనేటువంటిదే ప్రపంచం రూపంలో ఇదంతా మేనిఫెస్ట్ అవుతుంది. దానిలో నువ్వు ఏ రూపాన్నైనా భావించుకోవచ్చు అన్నారు కదా, దానిలో మేనిఫెస్ట్ అయినటువంటి ఒకనొక రూపం శ్రీకృష్ణుడు అంతే. శ్రీకృష్ణుడు భగవద్గీత చదివితే మనకి ఇదే అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఆ శ్రీకృష్ణుడు నేను అని ఎప్పుడైతే చెప్తున్నాడో, నేను అంటే ఏమిటంటే ఆయన ఆ శుద్ధ చైతన్యానికి రిఫర్ చేస్తున్నాడు. నేను అంటే నేను ఫలానా వ్యక్తి, వసుదేవుని కొడుకు అని చెప్పుకోవడం లేదు. సో ఇప్పుడు మనుస్మృతిని వీళ్ళందరూ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అనుకోవడము అది నా దృష్టిలో తప్పుడు అలిగేషన్ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి మూర్ఖులు కానే కాదు అని నేను గ్యారెంటీగా రాసి ఇవ్వాలను. ఎందుకంటే మనుస్మృతిని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తారని ఏ ఫూల్ అంటాడండి, ఎవడు అనలేడు. సనాతన ధర్మం అంటే సరిగా అర్థం చేసుకోండా కానీ, బహుశా వాళ్ళు అట్టుండొచ్చు కానీ ఆ విధంగా ఎవరు అన్నారు. కానీ సనాతన ధర్మం అంటే కులం అని చెప్పినారని అనుకుంటే అది చాలా తప్పు అభిప్రాయం. రైట్ రైట్, థ్యాంక్ యూ అరవిందరావు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది సనాతన ధర్మానికి సంబంధించి దేశవ్యాప్త చర్చ జరగడం వల్ల ఖచ్చితంగా ధర్మానికి ప్రయోజనం జరుగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. మరోవైపు అపోహలు పెరిగిపోవడం వల్లనే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారు ఉన్నారు తప్ప, సనాతన ధర్మం ప్రతి ఒక్కరిని తనలో కలుపుకునే మూల సూత్రాన్ని ప్రబోధిస్తుందని, దీని గురించి అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని అరవిందరావు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.